బెంగళూరు నుండి ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అవుతుంది అనుకుంటా. తాగునీటి కొరత, ఇప్పుడు తాగునీటికి సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది మెట్రోపాలిటన్ వాటర్ సప్లై చేసేటటువంటి విభాగం కాస్త HMWSS. తాగునీటి అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు నీటిని ఉపయోగించినట్లయితే వినియోగదారుల చట్టంలోని నిబంధనల ప్రకారం జరిమానాలు విధించడం లేదా ట్యాప్ డిస్కనెక్షన్ చేస్తామని HMWSS బోర్డు హెచ్చరిక జారీ చేసింది. ఇప్పుడు మరి వేరే అంటే ఏముంటాయి, స్విమ్మింగ్ పూల్స్, హోటల్స్ కూడా తాగునీటి కోసమే కదా, లేదా హోటల్స్లో కూడా స్నానాలు చేయడానికి, అట్లాగే తాగునీటినే కదా స్నానాలకు కూడా వాడేటటువంటిది. కాబట్టి ఇక్కడ హోటల్స్ వాళ్ళ మీద చర్య తీసుకుంటారా, లేకపోతే కనుక అపార్ట్మెంట్ల వాళ్ళ మీద చర్య తీసుకుంటారా, లేకపోతే కనుక వీటి వాటర్ ప్లాంట్లలో అమ్ముకునే వాళ్ళ మీద చర్య తీసుకుంటారా, అది క్లారిటీ ఇస్తే బాగుండేది. ఓవరాల్గా నీళ్లకు సంబంధించినటువంటి చిక్కులు రాబోయే రోజుల్లో హైదరాబాద్కు కూడా జరగబోతున్నాయి. బెంగళూరు తరహాలో దానికి సెట్ అయితే పర్లేదు, రేవంత్ రెడ్డి తొందరగా సమీక్షించి ఆ సమస్య రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది.